मध्य पेट वच्चु काला कपाली इलो वो बट का शिवाजी तरह रजनीकांत गार इंत यूटे मूवी अच्छे इधे नेल्सन चाल यूटे रजनीकांत गार वयस पदन मामूल लेदी आ वयसो तमन्ना आ डांस आ स्टेपल रजनीकांत ब्लॉकबस्टर रेटिंग अनिरुद्ध ఫస్ట్ లోనే ను పోయి కాసేపు కొంచెం స్లోగా అంటే ఇక వచ్చి జైల్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ హాఫ్ లో కొంచెం కానీ తర్వాత నుంచి ఉంటది భయ్య రజనీకాంత్ గారి స్టైల్ స్వాగ్ ఆయన వేరే లెవెల్ అనుకోవచ్చు నా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న జైలర్ మూవీ ఏముంది బ్రో పాట వేణమా పార్టీ ఇర్కు డాన్స్ వేణమా డాన్స్ పోటీ ఇర్కురారు ఫైట్ వేణమా ఫైట్ పండి ఇర్కురారు ఏముంది బ్రో లాస్ట్ లో అయితే శివరాజ్ కుమార్ మోహన్ లాల్ ఎంట్రీ ఉంటదన్న సినిమా అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది సెకండ్ హాఫ్ అయితే విక్రమ్ విక్రమ్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో సేమ్ అదే షాడో తీసుకొని వచ్చాడన్నమాట సినిమా అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది తమన్నా ఐటమ్ సాంగ్ చూసి చచ్చిపోవొచ్చన్న ఏందన్నా గ్లామర్ అసలుకి తమన్నా కావాలయ్యా కావాలయ్యా సాంగ్ అంటే అదడి గూస్ బంప్స్ వస్తా ఉన్నాయన్న మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందన్న అల్టి ఇప్పుడే సినిమా చూసిన బయ జైలర్ సినిమా మామూలుగా లేదు రజనీకాంత్ గారు మీ వయసులో పదన మామూలుగా లేదండి ఆ వయసులో కూడా తమన్నాని ఆ డాన్స్ ఆ స్టెప్పులు ఆ నువ్వు కావాలిరా ఏమన్నా ఇరగ తీసారా సూపర్ అండి మీకు మీకు అసలు ఎటువంటి అనుభవం అంటే మామూలు అనుభవం కాదు మీరు ఒక్కసారి చేస్తే 100 సార్లు చెప్పినట్టు అంటారు మీ రేసిన స్టెప్ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందండి సినిమా అంత బాగుంది బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉంది అంటే ఈ వారంలోనే రజనీక్ సార్ రజనీకాంత్ గారు మీరు సూపర్ సార్ మామూలుగా లేదు ఇకపోతే మ్యూజిక్ బాబు అనురోజ్ నీకు పెళ్లి కాకముందే ఫస్ట్ నైట్ అపోల్ తీస్తానండి ఇరగదీసావు నువ్వు ఇంటికి వెళ్ళగానే ఈ రోజు ఉంట చూడు బెడ్ మీద మీ మమ్మీ పూలేసి పల్లేసి పలారేసి ఏదో ఒక గ్లాస్తో ఎవరో ఒకరిని పంపిస్తారు భయ్య అంత బోనస్ కొడేసావు నువ్వు అటువంటి బోనస్లు ఎవరు దొరికితే నువ్వు సూపర్ అనిరుద్ ఇరగది సూపర్ యాక్ట్స్ ఆఫ్ మ్యూజిక్ లవ్లీయర్ మోహన్ లాల్ అది ఏమన్నా బాడీయా అచ్చు ఒక పంది ఎలా ఉంటుందో చూసారు అంత గంభీరంగా దిట్టంగా ఉంటుందో దానికన్నా 100 రేట్లు ఎక్కువ బలం ఉంది భయ్య నీకు सूपर मोहन लाल भैया अच्छा बहुत अच्छा है बहुत अच्छा परफॉर्मेंस है इकते शिवराज कुमार गार पुनीत राज गार ब्रदर सर मेरा रगदीर आ सीन यानी आ सुटकाचर यानी आ स्टैल यानी विश्वदाभिराम विनर वेम मी स्टैले वेरेरा मामा सूपर मी अंदर ना मंची ब्लॉक बस्टर मूवी इकते सुनील गार इगदी कामडी टाइमिंग यानी सिम आयन हीरो मामूल अलग का योगबाबु गार कामडी वंडरफुल चाला मंदी దుష్టులో పెట్టుకొని సినిమా తీసినట్టు ఉంది ఆయనకి చేసిన కౌంటర్స్ మళ్ళీ రీకౌంటర్స్ సినిమా ద్వారా చెప్పినట్టు ఉంది మొరగని కుక్క లేదు డైలాగులు ఉన్నాయి కదా అది విమర్శించిన నోర్లు లేవు అది లేని ఊరు లేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలని ఆయన సినిమా వృత్తి ధర్మంలాగా సినిమా చేసుకుంటూ పోయారు సినిమా అయితే మాత్రం స్లోగానే ఉంది భయ్య షూట్ పర్పస్ లో సాంగ్ చూపించారు మనకి వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో చూస్తే ఓకే పర్వాలేదు అనుకున్నాం కానీ ఇంకా సినిమాలో చూస్తే ఆ ఎఫెక్ట్ కూడా అనిపించలేదు ఓవరాల్ గా రజనీకాంత్ గారు అయితే మాత్రం చూడబుద్ధి అవుతది కానీ సినిమా పరంగా అయితే మాత్రం స్టోరీ అంతగేం లేదు కౌంటర్ ఏమీ లేదు బట్ ఒకటి అంటే డైలాగ్ అదేంటంటే నా పని నేను చేసుకుంటే కూడా యువతలు నన్ను అంటున్నారు అనే డైలాగ్ ఒకటి ఉంటుంది బట్ అది అంత కనెక్ట్ అవుతుంది నేను అనుకుంటలేదు అది చాలా చిన్న డైలాగ్ కూడా చాలా వచ్చిన సిచ్యువేషన్ కూడా చాలా నేచురల్ గా ఉంటుంది అన్నమాట బట్ క్లైమాక్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది ఒక 10 నిమిషాలు మాత్రం నుంచి సినిమా అంతా చెప్పట్లేదు వన్ ఆఫ్ ది పిల్లర్ ఏదైనా ఉందంటే అది కేవలం బ్యాక్గ్రౌండ్ నిజంగా బ్యాక్గ్రౌండ్ నిజంగా అనిరుద్ధి మాత్రం నిజంగా హ్యాట్రిక్ చెప్పుకోవచ్చు నిజంగా 5/5 రేటింగ్ వచ్చు ఓన్లీ అనిరుద్ధికి మాత్రమే సినిమా పరంగా కాదు ఏంటంటే కేవలం రజనీకాంత్ తీసుకొని ఆయన ఉన్నాడు ఆయన బొమ్మ చూస్తే చాలు జనాలు వచ్చేస్తారని ఆ మోహన్ నుంచి బయటికి రమ్మంటున్నాం మనం అంతే ఎందుకంటే ఒక ఆయన నడిచి వస్తుంటే ఒక సెట్ వేసేసి ఒక బ్యాక్గ్రౌండ్ వేసేస్తే ఏదో చూసేస్తారని కాదు ఆయన అందంగా కథ పెట్టి ఒక కథ పెట్టి ఒక కథ విధంగా ఆయన తీసుకెళ్తే బాగుంటుంది కానీ సినిమా అంతా ఆయన పెట్టి తీసుకెళ్తే ఎవరో చూడరన్న ఎందుకంటే ఆయన ఏజ్ పాడరు కాబట్టి తండ్రి క్యారెక్టర్లో తాత క్యారెక్టర్లో చేసుకుంటే బెటర్ అన్న డైరెక్ట్ ఫాల్టీ అన్న అన్న ఈ హీరో అందుకని ఏం చేస్తున్నావు ఆయన ఎంత సూపర్ స్టార్ అయినా కావచ్చు మనకి ఆయన మంచి వ్యక్తిగా తెలుసు సూపర్ స్టార్గా తెలుసు బట్ 100 ఏళ్ళలో కూడా నువ్వు 20 ఏళ్ళ చేయాలంటే ఎవరు చేస్తారు చెప్పనా మనం ఒప్పుకున్నా ఒప్పుకోపోనా ఆయన ఏజ్ అయ్యింది సో ఆ ఏజ్ తగ్గ సీన్స్ సీన్స్ రాసుకుంటే బెటర్ ఇంకోటి సినిమా గురించి ఒక్కటి చెప్తా అన్న సినిమా గురించి మంచి కాన్సెప్ట్ ఉందన్న అంటే తండ్రి నీతిగా ఉంటే తమ్ముడు అవినీతి అదే కొడుకు అవినీతిగా ఉంటే తండ్రి జైలర్ అన్న జైలర్ అని టైటిల్ అయితే అందరికీ సమానం ఆల్ ఆర్ ఈక్వల్ అని ఎలా ఉంటాడో సేమ్ అలానే ఉందన్న
ఇంకోటన్నా ఓవరాల్ హైలైట్ అంటే నిజంగా అంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్న అంటూ ఉంటారు కదా అంతా నేను విన్నమే గానీ ఎప్పుడు చూడలే అన్న ఈ సినిమాతో నాకు అనిపిస్తుంది అన్న అంటే రజనీకాంత్ గారి స్వాగ్ గానీ ఆయన ఏజ్ పెరుగుతూ ఉన్నా గానీ ఆయన చేసే యాక్షన్ సీన్స్ గానీ ఆయన ఫైటింగ్ సీన్స్ గానీ ఆయన డైలాగ్ డెలివరీ గానీ ఆయన నిజంగానే ఆయన తగ్గేదే లేలా చేసిందన్న ఓవరాల్ గా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కి సీరియస్లీ ఈ మూవీ వచ్చేసి వాళ్ళు చాలా ఆనందిస్తారనమాట ఇంకొక సెలబ్రేషన్ పండగ అని చెప్పొచ్చు ఎందుకంటే శివాజీ మూవీ తర్వాత రజనీకాంత్ గారిని ఆ స్వాగన్ కావచ్చు తన స్మోకింగ్ స్టైల్ అంతా తన స్టైల్స్ ఉంటాయి కదా తన గ్లాసెస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్న మూవీ ఏంటంటే ఇదేనన్నమాట ఈ మధ్యలో పేట వచ్చిండొచ్చు కాలా కబాలి ఇట్లా ఎన్నో వచ్చిండొచ్చు బట్ కానీ శివాజీ తర్వాత రజనీకాంత్ గారిని ఇంతగా యూటిలైజ్ చేసుకున్న మూవీ అయితే ఇదే నెల్సన్ అయితే చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు అండ్ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది అన్డౌటెడ్లీ మనకు నెల్సన్ మార్క్ కామెడీ కావచ్చు ఇంటర్వెల్ ముందు ఒక రైజప్ ఉంటుంది అనమాట అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటే రజనీకాంత్ గారి ఫైట్ చేయకుండా చుట్టుపక్కల అసిస్టెంట్స్ తో గన్ షూటింగ్ ఉంటుంది అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సెకండ్ హాఫ్ లో కూడా ఫస్ట్ హాఫ్ అవర్ అయితే బాగానే ఉంటుంది అనమాట మనకు జైలర్ ఫ్లాష్ బ్యాక్ సీన్ వస్తుంది అక్కడ కూడా మనం రజనీకాంత్ గారి స్వాగ్ ని చూస్తాము ఎక్కడ మనకు లాగ్ అనిపించింది అంటే నాకు పర్సనల్లీ నేను చెప్తాను సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ అవర్ తర్వాత ఒక 20-25 మినిట్స్ కామెడీ ఒక ట్రై చేస్తారు కానీ అదొక్కటి నాకు అంతగా నాకు నచ్చలేదు మళ్ళీ క్లైమాక్స్ అయితే బాగా కవర్ చేసి భాషా రిఫరెన్సెస్ ఉన్నాయి ఏంటంటే సేమ్ టైం ఏంటంటే మనకు ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కావచ్చు మనకేంటంటే రజనీకాంత్ గారిని ఎలివేట్ చేస్తూ ఉంటారు ఆ సీన్స్ అయితే మనకు చాలా బాగా వర్కౌట్ అయింది ముఖ్యంగా అనిరుద్ధ్ గారి బీజిఎం తో ఆ మూవీ మాత్రం సూపర్ స్టార్ రజనీకి ఇది పెద్ద కంబ్యాక్ మీరు పెట్టా చూడండి అనాథే చూడండి అవన్నీ కంబ్యాక్ అంటారు కానీ పెట్టా అనాథే దర్బార్ని మించిన కంబ్యాక్ నేను జైలర్ అని అంట అసలు సూపర్ స్టార్ స్వాగ్ అది ఎవర్ గ్రీన్ బాయ్ ఆ సూపర్ స్టార్ స్వాగ్ మాత్రం రజనీకాంత్ ఇండియాలో ఎందుకంత బిగ్ స్టార్ మనకు జైలర్ చూస్తే మళ్ళీ అర్థమైపోతుంది సో రజనీ సార్కి నెల్సన్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇచ్చేసిండు అట్లనే రజనీ సార్ ఫ్యాన్స్కి ఇంకా పెద్ద గిఫ్ట్ ఇచ్చేసిండు చూస్తున్నంతసేపు యాక్షన్ సీక్వెన్సెస్ కానీ రజనీ సార్ వాకింగ్ స్టైల్ ఆ సిగరెట్ వెలిగించుకునే స్టైలు అగ్గిపెట్టి వెలిగించే స్టైలు అన్నీ ఉన్నాయి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి ప్రతి ఎలిమెంట్ బాగుంది యాక్షన్ కానీ ఎమోషన్ కానీ కామెడీ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో నవ్విపించి వదిలేస్తాడు నెల్సన్ మనకి బీచ్లో ఎలా అయితే ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంటుందో అలానే కామికల్గా తీసుకెళ్ళాడు సెకండ్ హాఫ్లో కొంచెం 10-15 మినిట్స్ అట్లా ల్యాగ్ అనిపించచ్చు బట్ స్టోరీతో వెళ్ళిపోద్ది సినిమా బట్ ఓవరాల్గా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పాలి మట్టి బుర్రలకు అర్థం కాదు మంచి మేధావులకు అర్థమవుతుంది నేను చూసిన భయ్యా నేను తమానంద చూసిన నడుము చూపించింది బొడ్డు చూపించింది ఆ పాట వస్తుంది ఆ నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రాండుండే నరసింహ అమ్మ మొగుడు ఇది సినిమా ఇది చాలా బాగుందన్న ఇంకోటి రెబల్ సినిమాలో ఒక సీన్ ఉండే చూసిన రెబల్ సినిమాలో ఒక సీన్ ఉండదు కదా ఏ సీన్ అంటే వాడు సిగరెట్ దాక్కుంటూ వస్తుంటాడు కదా వస్తుంటే వాడిని చంపడానికి వచ్చిన వాళ్ళని ఆటోమేటిక్గా వాడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు వేరే వాళ్ళు వచ్చేసి చంపేశారు కదా అట్లాగే వాళ్ళ ఫ్యామిలీతోటి రజనీకాంత్ కూర్చుంటాడు అక్కడ డైనింగ్ టేబుల్ కూర్చుంటాడు రౌడీ నైట్ మొత్తం ఒక 10 మంది వస్తారు చంపడానికి వస్తారు కానీ కూర్చొని అక్కడనే కూర్చొని వాళ్ళని చంపేస్తారన్న మొత్తం గన్స్ చంపేస్తారన్నమాట చాలా బాగుంది ఇంకోటి మ్యూజిక్ ఉంది అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది కిడ్స్ ఎప్పటి నుంచో రజనీకాంత్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలమ్మా అంటే నేను ఎట్లాగైనా సరే తీసుకెళ్తాను అని ఈరోజు తీసుకొచ్చాను పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు థియేటర్లో ఫుల్ హంగమా ఉన్నింది అందరం బాగా ఎంజాయ్ చేసాము ఇట్స్ అ వండర్ఫుల్ అమేజింగ్ మూవీ ఓ అవునా ఇంతే కదా అని నేను చాలా సీన్స్లో మేము అనుకుంటూ ఉన్నాం నేను మా సిస్టర్ ఎక్స్పెక్ట్ చేసుకోం ఓకే ఇదే అవుతుందేమో నెక్స్ట్ అని కానీ అట్లా కాదు చాలా ట్విస్ట్లు ఉన్నాయి చాలా బాగుంది రజనీకాంత్ సిగరెట్ తాగడము అది లాస్ట్ లో పెట్టారు మచ్ అవైటెడ్ సీన్ అది అండ్ ఇట్స్ వర్త్ ద వాచ్ అండ్ బీజిఎం తమనిచ్చుంటే బాగుండు అనిపించింది ఈవెన్ దో అనిరుద్ధ్ డిడ్ గుడ్ జాబ్ సూపర్ యాజ్ యూజువల్ రజనీకాంత్ ఇంట్రొడక్షన్ చాలా క్విక్ గా అయిపోయింది కానీ ఎవ్రీ సీన్ ఇంట్రొడక్షన్ లాగానే ఉంటుంది ఆయన స్టైల్ ఆయన పవర్ అలాంటిది కాబట్టి